హాయ్, ఇప్పుడు మనం జేమ్స్ ప్రిన్సెప్ ఘాట్ దగ్గర ఉన్నాం. కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు మేము పైనుంచి వెళ్తున్నాము, కిందకి వెళ్ళి మీకు ఆ వ్యూ చూపిస్తాను ప్రిన్సెప్ ఘాట్ దగ్గర నుంచి. ఈ జేమ్స్ ప్రిన్సెప్ ఘాట్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది 1841 to 1843 ఈ టైంలో కన్స్ట్రక్ట్ అయిందనమాట. ఆర్కిటెక్చర్ ఇక్కడ ఇది ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే, జేమ్స్ ప్రిన్సెప్ అనే ఆంగ్లో ఇండియన్ స్కాలర్కి ఆనర్గా ఇది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఆయన ఎవరు, జేమ్స్ ప్రిన్సెప్ అనే ఆయన ఎవరు అసలు? జేమ్స్ ప్రిన్సెప్ అనే ఆంగ్లో ఇండియన్ స్కాలర్ బెనారస్ యూనివర్సిటీ నుంచి ఫిలాలజీలో, మెటలర్జీలో, ఇంకా న్యూమిస్మాటిక్స్లో ఆయన మాస్టర్స్ తీసుకున్నారనమాట. ఈవినింగ్స్ సన్సెట్ వ్యూస్ అయితే చాలా బాగుంటాయంటే ఇక్కడ చాలా ప్లేసెస్కి వెళ్ళాల్సి ఉంది. సో ఇది మాకు వెళ్ళే దారిలో ఇది కనిపించింది. సో అందుకని ఇప్పుడే మీకు చూపిస్తున్నాము. నైట్ ఈ వ్యూ ఎట్లా ఉంటుంది అనేది ఈ పిక్ అనమాట. జేమ్స్ ప్రిన్సెప్ ఘాట్కి ఆపోజిట్లోనే ఫోర్ట్ విలియం అనేది కూడా ఉంది. ఆ ఫోర్ట్ విలియం అంటే ఏంటి అంటే, అది ఫస్ట్ సివిల్ సర్వెంట్స్కి ఇక్కడ ట్రైనింగ్ స్టార్ట్ చేశారనమాట బ్రిటిష్ టైం అప్పుడు. మెయిన్ థింగ్, జేమ్స్ ప్రిన్సెప్ ఘాట్కి సరౌండింగ్స్లో ఒక జెట్టి కూడా ఉంది, దాన్ని మ్యాన్ ఆఫ్ వార్ జెట్టి అని కూడా అంటారు. అది సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు అది చాలా దానికి ఇంపార్టెన్స్ ఉంది అనమాట. అయితే ఇప్పుడు ఇండియన్ నేవీ అండర్లో ఉంది. ప్రిన్సెప్ ఘాట్ చుట్టూ మీరు చూడొచ్చు చాలా లాన్ అది ఉంది, అందరూ కూర్చోడానికి, అందరూ ఇక్కడ కొంచెం అంటే పిక్నిక్ టైప్లో కానీ, ఐ మీన్ లైక్ వచ్చి రిలాక్స్ అవ్వడానికి, స్టూడెంట్స్ చదువుకోవడానికి. ఘాట్ అంటే ఏంటంటే, యాక్చువల్లీ ఘాట్ అనేది ఎక్కడ ఉంటుంది, రివర్ బేస్ దగ్గర ఘాట్స్ అంటారు అట్లని. సో ఆ ఘాట్స్ కూడా అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం. ఓకే, ఇది గ్రీక్ అండ్ గోథిక్ స్టైల్లో దీని ఆర్కిటెక్చర్ చేసేది. ప్రిన్సెప్ ఘాట్ రైల్వే స్టేషన్, ప్రిన్సెప్ ఘాట్ దగ్గర విద్యాసాగర్ సేతు, కేబుల్ బ్రిడ్జ్ వ్యూ మనం చూడొచ్చు ఇక్కడ. ప్లేసెస్లో మాస్క్ వేసుకునే ఉంటున్నాము, కాకపోతే వీడియో కోసం అని మాస్క్ తీసేస్తున్నారు, మాటలు సరిగ్గా వినిపించవు కదా. బోటింగ్ కూడా ఉంది. ఈ పార్క్ వ్యూ అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ప్రిన్సెప్ ఘాట్కి లోపలికి వచ్చిన తర్వాత ఆ రివర్ బే పక్క నుంచి వేరే ఎగ్జిట్ కూడా ఉంది. యా, జస్ట్ వెరీ గుడ్.